అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ గురు చరిత్ర జ్ఞానకాండ ఇరవై ఒకటవ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ శ్రీ గురుదేవదత్తాయ నమ సిద్ధుడు నామధారక ఆ బ్రహ్మచారి అవతార పురుషుడు పుత్రుణ్ణి కోల్పోయిన ఆ స్త్రీకి జ్ఞాన వివేకాలను ఉపదేశించారు అన్నాడు బ్రహ్మచారి అమ్మాయి మూఢత్వంతో నీవు దుఃఖించకు ఈ జగత్తులో స్థిరంగా ఎవరుండగలరో నాకు చెప్పు జన్మించినదెవరు మరణించినదెవరు దేహాలు నీటి నుంచి పుట్టే బుడగల్లాంటివి బుడగలు ఎక్కడైనా స్థిరంగా ఉంటాయా పంచభూతాల కలియకతో దేహాలు నిర్మించబడతాయి పంచభూతాల నుంచి విడివడగానే దేహం అవ్యక్తమైపోతుంది మాయాపాసంతో చుట్టబడిన ఆ పంచభూతాల తత్వం దేహభ్రాంతితో పుత్రుడని మిత్రుడని భార్య అని అనుకుంటుంది సత్వరజస్తమో గుణాలు ఆ భూతాల నుంచి వేరుపడే లక్షణాలుగా అవుతాయి ఏకాగ్రచిత్తంతో విను సత్వగుణంతో దేవతలుగాను రజోగుణంతో మానవులుగాను గుణంతో దైత్యులుగాను అవుతారు ఆ గుణానుబంధంతో కర్మలు జరుగుతాయి ఏ గుణంతో ఏ కర్మలు అవి దుష్కృతాలు సుకృతాలు కానీ జరుగుతాయో వాటిని అనుసరించి ఫలం ప్రాప్తిస్తుంది ఎవరు చేసినవి వారు అనుభవించాలి గుణాల వాసన అనుసరించి ఇంద్రియాలు ఆ వాసనల ఆధీనంలో ఉంటాయి మాయాపాసంలో చిక్కుకుని సుఖదుఖాలకు అంటిపెట్టుకుని ఉంటాయి జీవులు ఈ జగత్తులో పూర్వజన్మల కర్మలను అనుసరించి అన్ని రకాల జీవులు ఉత్పన్నమవుతాయి తమ సంచిత ప్రారంధాన్ని అనుసరించి అవి దుఃఖాలను అనుభవిస్తాయి దేవ ఋషులకు కోటి కల్ప సంవత్సరాల ఉంటుంది వారిని కూడా కర్మపాసాలు వదలవు ఇక మానవులనగా ఎంత చెప్పు జీవుడు దేహాధీనుడు దేహము కాలాధీనము దేహదారులందరూ తమ గుణాలను అనుసరించి కర్మలు చేస్తారు దేహదారులకు అనేక రకాల వికారాలుంటాయి నేను నాది అనటానికి నిర్ధారణగా స్థిరంగా ఎవరూ ఉండరు అందువల్ల జ్ఞానులు పుట్టినందుకు సంతోషించరు మరణించినందుకు దుఃఖించరు పుట్టడానికి ముందు ఎవరికీ దేహం అనేది ఉండదు అవ్యక్తంగా ఉన్నది వ్యక్తమవుతుంది అదే వెంటనే అవ్యక్తమవుతుంది నీటిలో కనిపించిన బుడగలు వెంటనే నశించిపోతాయి అలాగే దేహం కూడా ఎప్పటికీ స్థిరంగా ఉండదు జన్మించిన ప్రతివారూ మరణించవలసినదే చేసిన కర్మలకు ఫలితం అనుభవించవలసి వస్తుంది దేహానికి కొందరు చిన్న వయసులోనే మరణిస్తారు కొందరు వృద్ధాప్యంలో మరణిస్తారు తమ పూర్వార్జిత సంచితం ఎలా ఉంటుందో ఆ ప్రకారంగానే జరుగుతుంది మాయాపాసాల్లో చిక్కుకొని ఆయా గుణాలను అనుసరించి తల్లిని తండ్రిని పుత్రుడని భార్య అని మిత్రుడని మూఢులు అంటారు ఇలాంటి ఈ దేహాన్ని పోని పవిత్రమని అందామా అంటే అది రక్తంతో రేతస్సుతో కలిసి ఉత్పన్నమవుతుంది భయంకరమైన మలమూత్రాల్లో పుడుతుంది కర్మననుసరించి జన్మించి చేసిన పుణ్యాలను అనుభవించండి అని లలాటం మీద బ్రహ్మ లిఖించాడు అలా కాలాన్ని జయించటం ఎవరి వల్ల కాదు కనుక దేహానికి శాశ్వతత్వం లేదు స్వప్నంలో ద్రవ్యనిధి కనిపించినప్పుడు దాని మీద ఎవరైనా నమ్మకం పెట్టుకుంటారా ఇంద్రజాలకుడి ఆటలాంటిది ఈ దేహాన్ని స్థిరమని ఎలా అనుకోగలం ఇంతకుముందు నీవు ఎన్ని జన్మలను అనుభవించావో అప్పుడు మానవ జన్మే వచ్చిందో లేక పశు జన్మే వచ్చిందో పక్షిగా జన్మించావో లేక పురుగుగా జన్మించావో నీవే చెప్పు ఒకవేళ మానవ జన్మ ప్రాప్తించిన ఎవరెవరికి తల్లివయ్యావో ఎంతమందికి భార్యవైనావో నాకు చెప్పు గత జన్మలలో నీ తల్లిదండ్రులెవరో చెప్పు దుఃఖిస్తూ నా పుత్రుడని వ్యర్థ ప్రేలాపనలు చేస్తున్నావు చర్మము మాంసము ఎముకలు మజ్జలతో నిండి ఉన్న ఈ దేహం పంచభూతాత్మకమైనది నవద్వారాలు గల ఈ శరీరం మలమూత్రాదులతో ఉంది పుత్రుడేమిటి మృత్యువేమిటి భ్రమతో వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు ఆ శవాన్ని లౌకికార్థం సంస్కరించడానికి వారికి ఇచ్చేసేయి ఈ ప్రకారంగా ఆ బ్రహ్మచారి విస్తరించి చెప్పినప్పుడు ఆ మాటలు విని ఆమె ఇలా విన్నవించింది అప్పుడు ఆ విప్రవణిత అత్యంత దీనంగా స్వామి నాకు సకల ధర్మాలు చెప్పారు అయినా నా మనసు స్థిరం కావటం లేదు నిజంగా అనుసరించే అన్నీ జరుగుతాయని ఒకవేళ అనుకుంటే మరి ఇక శ్రీహరిని ఎందుకు పరశువేదిని స్పర్శించిన ఇనుమును బంగారం కాదని ఎవరంటారు మేము మొదటి నుండి దురదృష్టవంతులమే అందుకే శ్రీగురుడి చరణాలను ఆశ్రయించాము మరణం లేదని ఆయన మాకు అభయమిచ్చారు కదా అని మేము ఆ మాటలను విశ్వసించాము ఒకనొక వ్యక్తికి జ్వరం వస్తే వైద్యుడి వద్దకు పరిగెత్తిపోతాడు ఆయన దానికి తగిన ఔషధాన్నిచ్చి వెంటనే అతన్ని ఆరోగ్యవంతుడిగా చేస్తాడు ఒక్కో సమయంలో మానవులకు కరుణతో ఆశ్రయమిచ్చి నిశ్చయంగా సహాయపడి వచ్చిన ఆపదలను నివారిస్తారు త్రిమూర్తుల అవతారమైన శ్రీ నరసింహ సరస్వతి అలాంటి గురువు ఆయన వరమిచ్చినప్పుడు అది అసత్యమలా అవుతుందో నాకు చెప్పండి నేను వారిని ఆరాధించాను అందుకు మాకు ఆయన వరమిచ్చారు వారి మీద విశ్వాసంతో మేము ప్రశాంత చిత్తులమై ఉన్నాము మేమంత విశ్వాసంతో ఉన్నప్పుడు ఆయన దాన్ని ఇలా భగ్నం చేశారెందుకు నాది మూర్ఖత్వం ఎలా అవుతుంది చెప్పండి స్వామి అందువల్లే నేనిప్పుడు నా ప్రాణాలు వదిలేసి గురునాథుడికి సర్ సమర్పిస్తాను దాంతో ఆయన కీర్తి పెరుగుతుంది ఆమె మాటలు విని ఆమె మనసులోని భావాన్ని గుర్తించి బుద్ధి జ్ఞానాలను చెప్పి ఇంకొక ఉపాయం ఉన్నది నీవు శ్రీగురుణ్ణి విశ్వసించి పూర్ణాయిషిగల పుత్రుణ్ణి పొందావు కానీ అతడు మరణించాడు అందుకని అతన్ని శ్రీ గురునాథుడి దగ్గరకే తీసుకువెళ్ళు నీకు వరం లభించిన ఆ పంచగంగా కృష్ణా తీరంలోని ఔదుంబర వృక్షం దగ్గరే నీవి కళేబరాన్ని సమర్పించు అన్నాడు ఆ మాటలు విని ఆమె మనసుకి విశ్వాసం కలిగింది శవాన్ని కడుపుకు కట్టుకుని నరసోభావాడిలోని కృష్ణ పంచగంగా తీరంలో ఉన్న ఔదుంబరం దగ్గరకు వెళ్ళింది గురు పాదుకులున్న స్థలానికి వచ్చి ఆమె తన తలను వాటికేసి బాదుకుంది పాదుకలు రక్తంతో తడిసిపోయాయి ఆమె అలా ఆక్రోశించింది అన్ని దుఃఖాల కంటే అధికమైన ఆ పుత్రశోకం సహింపరానిది అలాంటి మృత్యువు తల్లిదండ్రుల పాలిటి క్షయరోగం లాంటిది ఇంతలో చీకటి పడసాగింది విప్రులంతా వచ్చి ఎందుకమ్మా అలా విలపిస్తావు శవాన్ని దహనం చేయాలి ఈ అరణ్యంలో మనుష్యులుండరు ఇక్కడలా ఉంటావు దహనం చేయడానికి శవాన్నివ్వు అని ఒకరు కర్కసంగా అన్నారు ఏం చేసినా నేను ఈ దీనితో పాటు నేను దగ్ధమవుతాను అని కడుపుకి కట్టుకున్న ఆ శవంతో పాటు పాదుకల మీద దొరలసాగిందామే విప్రులు ఆ ఈ అరణ్యంలో ఉండకూడదు చోరుల వల్ల ఉపద్రవాలు వస్తాయి ఇక ఇంటికి పోదాం ఇప్పుడు వెళ్ళి స్నానం చేసి ఈరోజు ఉపవసించి ఉదయాన్నే వచ్చి దహనం చేద్దాం అనుకున్నారు ఈరోజు రాత్రి ఈ శవాన్ని వదిలేస్తే దుర్గంధం వస్తుంది అప్పుడు ఆమె తనంతట తానే దహనం చేయటానికి ఇస్తుంది అనుకున్నారు వారంతా వెళ్ళిపోయారు అక్కడ తల్లిదండ్రులు మాత్రమే ఉన్నారు శవాన్ని పెట్టుకుని వారు సోకిస్తుండగా రాత్రి కమ్ముకొచ్చింది రెండు రోజుల నుంచి నిద్ర లేకుండా తల్లిదండ్రులు సోకిస్తుండడం వల్ల రాత్రి మూడు గంటలకు వారికి కునుకు పట్టింది స్వప్నంలో వ్యాఘ్రచర్మాన్ని రుద్రాక్షమాలలను ధరించి సర్వాంగాలకు భస్మం పూసుకున్న ఒక జటాదారి కనిపించాడు చేతుల్లో యోగదండాన్ని త్రిశూలాన్ని పట్టుకుని ఔదుంబర వృక్షం దగ్గరకు వచ్చి అమ్మాయి నాపై కోపించి నీవెందుకు దుఃఖిస్తున్నావు నీ కుమారుడికి ఏమైంది ఇప్పుడు దానికొక నివారణోపాయం ఉన్నది అని భక్తవత్సరుడైన శ్రీగురుడు వారికి అభయమిచ్చారు భస్మాన్ని తీసి అతని సర్వాంగాలకు పెట్టారు ఇతని నోటిని తెరిచి నా నోటితో గాలిని ఊదుతానంటూ ప్రాణం అంటే వాయువే కదా ఇతన్ని వదిలేసి అది బయటకు పోయింది దాన్ని తిరిగి అందులో పెడతాను నీ పుత్రుడు సజీవుడవుతాడు అన్నారు ఇంతలో భయ ఆ స్త్రీ మేల్కొని తనకిలా ప్రేతం మీద భ్రాంతి ఎందుకు కలిగింది తన మనసులో ఉన్న భావమే నిద్రించినప్పుడు స్వప్నంలో కనిపించింది నరసింహ సరస్వతి భగవాన్లు ఎలా వస్తారు నాకలా భ్రాంతి కలిగింది మా ప్రారంభం ఇలా ఉంటే దేవుణ్ణి నిందించే ప్రయోజనమేముంది ఇది నా అజ్ఞానము మూర్ఖత్వము శ్రీగురుణ్ణని ఏం లాభం అని ఈ ప్రకారంగా చింతిస్తున్నప్పుడు శవంలో చైతన్యం వచ్చింది దేహంలోని అవయవాల్లో ఉష్ణం వచ్చి కదలిక ఏర్పడింది ప్రేతానికి ఏమైంది ఇందులో భూతం ప్రవేశించలేదు కదా అని మనసులో భయం ఉత్పన్నమై శవానికి కొంచెం దూరం జరిగిందామే అవయవాలన్నింటిలో జీవం నిండిపోగా పిల్లవాడు లేచి కూర్చున్నాడు అమ్మా నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని రోధించసాగాడు పుత్రుడు తల్లి సమీపానికి వచ్చి స్తన్యాన్ని నోటిలో పెట్టుకోగానే ముప్పై రెండు ధారలుగా ఆమెకు క్షీరం కారసాగింది సంతోష భయాలు ముప్పిరి కొనగా తన సందేహాన్ని తీర్చుకోవాలని ప్రీతితో పిల్లవాణ్ణి చంకలో వేసుకుని ఆమె తన పతి దగ్గరకు వెళ్ళింది పతిని మేల్కొల్పి వృత్తాంతాన్ని ఆద్యంతమూ అతనికి చెప్పినప్పుడు అతడు శ్రీగురుని చరిత్ర ఇలానే ఉంటుంది అన్నాడు దంపతులిద్దరూ ఔదుబర వృక్షానికి ప్రదక్షిణ సాష్టాంగ నమస్కారాలు చేసి అనేక రకాలుగా స్థుతించారు వరదమూర్తి మీకు జయము బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల అవతారమైన మీకు భక్తుల కోరికలు తీర్చే భక్తవత్సలుడనే ఖ్యాతి వచ్చింది మీరు విశ్వాన్ని తరింపచేయటం కోసమే భూమిపై అవతరించారు స్వామి మిమ్మల్ని వర్ణించటం అసఖ్యం మమ్మల్ని క్షమించండి తల్లిపై కోపించిన పిల్లలు నిష్ఠూరంగా మాట్లాడినట్లు అవిద్యామాయ వల్ల మీతో చెడ్డగా మాట్లాడాను మమ్మల్ని క్షమించండి అంటూ సాష్టాంగ నమస్కారంతో దీనంగా విన్నపం చేసి కృష్ణ పంచగంగా సంగమంలో స్నానం చేయటానికి వెళ్ళారు పిల్లవాడితో సహా స్నానం చేసి పాదుకల కంటిన రక్తాన్ని కడిగేసి ఔదుంబరాన్ని అభిషేకించి అక్కడ ఆ స్త్రీ దీపం వెలిగించింది మంత్రపూర్వక విధి విధానంతో సమీపత్ర పుష్పాలతో భక్తిగా వారు దాన్ని పూజించారు ఆ తరువాత హారతులిచ్చి అత్యంత సంతోషంతో గానం చేసి భక్తిపూర్వకంగా స్థుతి చేశారు ఇంతలో రాత్రి గడిచిపోయి సూర్యుడు ఉదయించాడు శవాన్ని దహనం చేయడానికి విప్రులంతా వచ్చేశారు కుమారుణ్ణి చూసి ఆ విప్రులంతా విస్మయం చెందారు అప్పుడు మహదానందం చిందులు వేయగా ఆ దంపతులు హర్షంతో సమారాధన చేశారు అలా శ్రీ గురుస్థానం లోకులందరి మనోరథాలను నెరవేర్చింది ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే కథ విస్తరిస్తుంది సిద్ధుడు నామధారకునితో స్థాన మహిమ అలా ఉంది ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి నీకు క్లుప్తంగా చెప్పాను ఆ ఔదంబరం క్రింద శ్రీగురుడు నిరంతరము వసిస్తారు శ్రీగురుణ్ణి ఆరాధిస్తే వెంటనే కోరికలు నెరవేరుతాయి వంధ్యలకు పుత్ర సంతతి దరిద్రుడికి ఐశ్వర్యము రోగులకు ఆరోగ్యము కలుగుతుంది అపమృత్యువు ఎన్నటికీ కలగదు మనసులో భక్తిభావం పెట్టుకుని శ్రీ గురు చరణాలను పూజించాలి ఎవరి మనసులో ఏ ఏ వాసనలున్నాయో అవన్నీ వెంటనే నెరవేరుతాయి కుష్టువ్యాధితో అంగహీనులైన వారు గురు చరణాలను అర్చిస్తే వారి దేహం సువర్ణమే అయిపోతుంది ఈ విషయంలో సందేహం అవసరం లేదు శ్రీ గురు పాదుకులను అర్చిస్తే గుండె నొప్పి గండమాల అపస్మారాది రోగాలన్నీ వెంటనే పోతాయి మందమతులు చెమిటివారు మూగవారు కుంటివారు కుష్ఠరోలు ఔదుంబర వృక్షాన్ని పూజిస్తే మాట సత్యం అక్కడ చతుర్విధ పురుషార్థాలు నిశ్చయంగా ప్రాప్తిస్తాయి నృసింహవాడిలోని ఔదుంబర వృక్షంలో శ్రీ గురునాథులు ప్రత్యక్షంగా ఉంటారు మానవులు కోరుకున్నవన్నీ నెరవేర్చగల ఔదుంబర వృక్షం సాక్షాత్తు కల్పతరువే అక్కడి మహిమను ఎంతని వర్ణించను దాన్ని గురించి చెప్పడం మాకు అసఖ్యం శ్రీ గురు నరసింహ సరస్వతి పేరు అలా ప్రఖ్యాతి చెందింది గంగాధరనందనుడు కామధేనువైన గురు చరిత్ర చెబుతున్నాడు దీన్ని భక్తిపూర్వకంగా విన్న జనులు సకలాభీష్టాలను పొందుతారు ఇహపర సౌఖ్యాలను అనుభవించడానికి భవసాగరం నుంచి తరించిపోవడానికి సరస్వతి గంగాధరుడు నిరంతరం శ్రీగురుణ్ణే ధ్యానిస్తాడు ఇది పరమ కథా కల్పతరువనదగిన శ్రీ గురుచరితామృత శ్రీ నృసింహ సరస్వత్యుపాఖ్యాన సిద్ధనామదార్క సంవాదంలో మృతపుత్ర సంజీవనమనే పేరు గల ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణము శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు శ్రీ గురుదేవదత్త ఓం నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు